యువర్ ఫ్రెండ్స్. మీకు బెంగళూరులో సర్జాపూర్ తెలుసు కదా, ప్లీజ్ లిసన్ టు మీ. సర్జాపూర్ ఇన్ బెంగళూర్, సర్జాపూర్ మెయిన్ రోడ్, సర్జాపూర్ మెయిన్ పోలీస్ స్టేషన్, సర్జాపూర్ మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్, గణేష్ టెంపుల్ ఏదో ఉంది, గణేష్ టెంపుల్ పక్కన అక్కడ పొన్నుస్వామి అండ్ ఆయన ముగ్గురు కొడుకులు సూర్య, అరుముగం అండ్ పొన్నుస్వామి. పొన్నుస్వామి, సూర్య, అరుముగం అండ్ ఆడికి ఒక బజార్ వేశ్య వ్యభిచారిణి అయినటువంటి సూర్య వాళ్ళ అమ్మ, ముసల్ది సూర్య వాళ్ళ అమ్మ అండ్ అరుముగం భార్య, సూర్య వాళ్ళ వదిన అరుముగం భార్య శ్రావణి, వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు. గచ్చిబౌలిలో ఉండే అరుముగం, శ్రావణి అండ్ సర్జాపూర్ బెంగళూరులో ఉండే పొన్ను స్వామి ఆడికి వెళ్ళాం. ముసలోళ్ళు, ముసలోడు, ముసల్ది, దొంగ, వ్యభిచారిణి అండ్ సూర్య పచ్చి దొంగ. వాళ్ళు అన్నం పుణ్యం ఎరుగని ఒక మంచి అమ్మాయికి, హైదరాబాద్ అమ్మాయిది, 30 కోట్లు తీసుకొని ఇంట్లో హౌస్ అరెస్ట్ పెట్టి ఆమె 30 కోట్లు కొట్టేసి నాటకాలు ఆడుతున్నారు. అందుకని సూర్య అని, సూర్యప్రకాష్ పొన్నుస్వామిని, వాడి తండ్రి పొన్నుస్వామిని, వాడి తల్లిని, అరుముగంని, శ్రావణిని చంపి నరికి కాల్చి మసిగుడి తెత్తిపోయండి. అండ్ నాకు రావాల్సిన 20 కోట్లు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, నా డబ్బు నాకు ఇప్పించేయండి. అండ్ మన హైదరాబాద్ అమ్మాయిని, ఎవరైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అమ్మాయిని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని 30 కోట్లు కొట్టేశారు, ఆ అమ్మాయిని సేఫ్గా, క్షేమంగా, చక్కగా భద్రతా రక్షణ ఇచ్చి ఆమె 30 కోట్లు కూడా ఆమెకి ఇచ్చి ఆమె క్షేమంగా ఉండాలి, బాగా హెల్తీగా అంటే లక్షణంగా. సో అలా చేసిన వాడు ఎమ్మెల్యే అవుతాడు, సీఎం కూడా అవ్వచ్చు. మరి రథ సప్తమి అనే వ్రతం ఉంది కదా, రథ సప్తమి అంటే అదేరా,